నేను ఈ ఆడప్లేస్ దివ్యశ్రీ గల్ఫ్ కలెక్టర్ గారు ఎప్పుడు వస్తారండి? కొంచెం మీరు అంతే సాటర్డే నడి మాట్లాడతారు. నారాయణ ధనవాడ అక్కడ కొడుతున్నా ఇక్కడ అక్కడ కొట్టాలు గ్రామంలోని ఆరో వార్డులో మాల సంఘ భవనానికి భూ పూజ కార్యక్రమానికి మాతో పాటు ఇచ్చేసిన సోదరిమణి విశిష్ట అతిథి జడ్పీ చైర్పర్సన్. ఈ జాపదాపూర్ గ్రామంలో మెయిన్ రోడ్ పక్కన ఎస్సీ కాలనీ ఉంది. ఇక్కడ చాలామంది బీదస్తులున్నారు. ఇక్కడ నీటి ఎద్దడి కూడా చాలా ఉంది, నీళ్లు లేవు అని చెప్పే విషయం గతంలో కూడా చెప్పిందమ్మా. అదేవిధంగా ఇక్కడ కులసంగ భవనం కూడా కావాలంటే 275,000 రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి ఇప్పుడు నేను మా జడ్పీ చైర్మన్ సోదరి వసంత గారు అందరం కూడా కలిసి ఇప్పుడే అధికారులతోటి నీళ్ల విషయంలో ప్రత్యేకంగా మాట్లాడినాం. మనకు మెయిన్ లైన్ అయింది కానీ ఇంటింటికి ఇంకా నల్ల రాలేదు. కాంట్రాక్టర్ కొంత ఇబ్బంది పెట్టడం వల్ల మనకి ఈ పక్కనే ఆగిపోయింది. మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు మెంబరు రాజు ఎప్పుడు కూడా అడుగుతున్నాడు. మన మంత్రి గారు వచ్చినాడు కూడా చెప్పిన తర్వాత పైపులు వచ్చినాయి, మనీ కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా నాకంటే పూర్తిగా గ్యాప్ కూడా నా మైండ్లోనే ఉన్నది, అరే మన ఎస్సీ కాలనీకి ఇంకా నీళ్లు రాకపోయాయనేది. విన్నారా? ఇప్పుడే అడిగినా, గట్టిగా కూడా చెప్పినా, తప్పకుండా వారం 10 రోజుల్లో నేను నీళ్ళు చేస్తామని చెప్పినమ్మా. వారం 10 రోజులు రాకపోతే మళ్ళీ కూడా మీరు మాకు గ్యాప్ అయితే నేను ఏమనుకోను, మీ కుటుంబ సభ్యులు లెక్కనే మీ ఓట్లు ఎత్తనే నేను గెలిచిన. విన్నారా? ఇవాళ ఊహించినని ఓట్లు వేసినారు. విన్నారా? ఇదొక మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఎమ్మెల్యే పైన బాధ్యత పెట్టింది, చేయించకపోతే మీరే దండగా అన్నాడు సార్. ఇవాళ పరిశుభ్రమైన నీరు ఎట్లాస్తున్నది అనేది గోదావరికి వెళ్ళి సూచిస్తుంది కూడా మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు తోలుకొని పోతున్నారు. ఆడికి చాలా మంచి నీళ్ళు ఇవి, ఊరంతా కూడా వస్తున్నాయి. అందరు తాగొచ్చు ఈ నీళ్ళు, వంట చేసుకోవచ్చు. మనిషికి 100 లీటర్ల చొప్పున మనకు వస్తున్నాయి. 5 నిమిషాలకు లీటర్ చొప్పున పడతాయి. ఏకదం ఇట్లా బొల బొల మోటార్ అయితే పడ్డట్టు పడాయి. మెల్లగా నింపుకోవాలి దయవెట్టి. కాబట్టి మీ కాలనీకి కూడా తప్పకుండా తప్పకుండా నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికి ఇప్పుడు తెలియజేస్తున్నా. మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోకండి, తప్పకుండా నీళ్ళు ఇప్పిస్తాం. ఇంటింటికి నిలిచే పథకం ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో అది దేశమంతా స్టడీ చేస్తుంది. మనకంటే ముందు గుజరాత్లో మొదలుపెట్టిన వాళ్ళు చెప్పుకున్నా కానీ వాళ్ళు వాడకట్టాలకే ఇచ్చారు, ఇంటికి వాడకట్టుకే ఇచ్చారు. కానీ మనం చేస్తున్న చూస్తేందుకు మొన్న ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు వాళ్ళ నీళ్ళ మంత్రిని పంపించాడు. ఇండియాలో నత్తలతో కావచ్చు హర్ ఘర్ జల్ అని కొత్తగా పెట్టినారు, హర్ ఘర్ జల్ అని. కానీ మనం ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపు పూర్తవుతుంది. 90% 80% అయిపోయింది. ఓకే, 20% ఉంది. మరి ఇంత పెద్ద రాష్ట్రం, ఇన్ని 12,000 గ్రామాలు, చిన్న చిన్న మన దగ్గర అక్కడక్కడ హామ్లెట్లు అంటారు, గుడాలు ఉంటాయి, ఇవన్నీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. అయినా ఇంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం చెప్తుంది, మన ఎస్సీ కాలనీ 6వ వార్డుకు నీళ్ళు తాగించే బాధ్యత నాదని చెప్తాను.
ఇప్పుడు మాట్లాడతాను అటు నడుతున్నావా, ఇక్కడ అస్సలే ఉండదు, ఉంటే కాల్ చేతులు సత్త పడతాయి. అది నీ జాబ్ తప్పు లేదు ధర్మ. ఒక్కొక్క